సుమన్ టీవీ ప్రేక్షకులకి ఈరోజు ఇంపార్టెంట్ ఈ వీడియో చూసిన తర్వాత మీ అందరి మనసులో ఉన్న యూనో డైలమాస్ కానివ్వండి ఆ మైండ్లో వచ్చే ఆలోచనలు కానివ్వండి స్పెసిఫిక్ నేను దేని గురించి మాట్లాడుతున్నానంటే ఎస్ లోన్స్ విషయాల గురించి ఎస్పెషల్లీ ప్రాజెక్ట్ ఫండింగ్ గురించి అసలు ఏంటి ఇవన్నీ చిక్కులేంటి ఇలాంటి కైండ్ ఆఫ్ కాంప్లెక్సిటీస్ ఉన్న కావాల్సిన మనకు సింపుల్ సొల్యూషన్స్ ఏంటి ఈరోజు మనతో పాటు ఉన్నారు మనకు తెలియజేసేవారు వారే మిస్టర్ మురళీకృష్ణ అండ్ హీఈస్ ది హెడ్ ఆఫ్ యాజ్ అట్ లెండింగ్ అనమాట సో అది ఎంత ఏంటి వారి రోల్ ఏంటి అండ్ ఎలా మన అందరికీ కూడా ఆ మంచి కైండ్ ఆఫ్ సపోర్ట్ ఎలా ప్రొవైడ్ చేస్తారు ఎస్పెషలీ వెన్ ఇట్ కమ్స్ టు ప్రాజెక్ట్ ఫండింగ్ సో వాచ్ చేయండి ఈ ఇప్పుడు నింట్రొడ్యూస్ చేయబోతున్నాను మనతో పాటు ఉన్నారు మురళీ గారు నమస్కారం సో థ్యాంక్స్ అండి మీరు ఈరోజు మీకు యూనో ఈ రోజు మా స్టూడియోకి వచ్చారు మీ అమూల్యమైన సమయాన్ని మాకు ఇచ్చారు ఫ్యాక్ట్ నేను ఇందాక మా ప్రేక్షకులతో నేను మాట్లాడాను నేను చెప్పాను దట్ ఈరోజు మీరు మాకు ఒక సపోర్ట్ ఇవ్వబోతున్నారు ఒక క్లారిటీ ఇవ్వబోతున్నారు అసలు వాట్ ఈజ్ ప్రాజెక్ట్ ఫండింగ్ అండ్ అందులో ఏపీఎఫ్ అంటే ఏంటి రియల్ ఎస్టేట్ విషయానికి వస్తే ఇది చాలా ముఖ్యమైన పదం కాబట్టి సో దీని గురించి మాకు డీటెయిల్స్ ఇవ్వండి సార్ ఏపీఎఫ్ ఆర్ ప్రాజెక్ట్ ఫండింగ్ అంటే ఒక ప్రాజెక్ట్ని బిల్డర్ ఆర్ డెవలపర్ తీసుకున్నప్పుడు ఒక ల్యాండ్ లార్డ్ నుంచి వాళ్ళిద్దరి డెవలప్మెంట్ అగ్రిమెంట్ అని ఇలాంటివి ఉంటాయి అనమాట లీగల్ టర్మ్స్ ఇవి జరుగుతున్నప్పుడు ఒక్కొక్క బిల్డర్కి ఒక్కొక్క కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఇప్పుడు వెరీ ఫేమస్ బిల్డర్స్ ఉంటారు మనకు తెలుసు మార్కెట్లో ఉన్న వాళ్ళంతా వాళ్ళందరికీ అన్ని రకాల సపోర్ట్ బ్యాంక్స్ నుంచి ఉంటాయి ఓకే కొంతమంది చిన్న బిల్డర్స్ ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ చేస్తుంటారు కరియర్ వారు వాళ్ళు వేరే దగ్గర వర్క్ చేసి అక్కడ నుంచి ఇప్పుడు స్టార్ట్ చేస్తుంటారు ఇలాంటి వాళ్ళందరికీ కూడా మనం మేజర్గా సపోర్ట్ చేయదలుచుకున్నాము ఎందుకంటే పెద్దవాళ్ళందరికీ ఆల్రెడీ వాళ్ళకి కావాల్సిన బ్యాకప్ సపోర్ట్ ఉంటుంది బ్యాంక్ ఫినాన్షియల్స్ సపోర్ట్ ఉంటుంది చిన్న వాళ్ళందరికీ మనం స్టార్ట్ చేస్తామన్నమాట మేము ఏంటంటే మేము మాక్సిమమ్ ఉన్న ప్రైవేట్ బ్యాంక్స్ అండ్ పబ్లిక్ బ్యాంక్స్తో మేము కాంటా మేము కాంటాక్ట్లో ఉంటాము ఓకే ఆ బ్యాంక్ కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి ఒక ఒక చిన్న డెవలపర్ ఆర్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్న డెవలపర్ ఫ్రెష్ గా కన్స్ట్రక్షన్ కంపెనీ స్టార్ట్ చేస్తున్న డెవలపర్ కి ఎలా సపోర్ట్ కావాలి ఏ డాక్యుమెంట్స్ కావాలి అనేది మా దగ్గర చెక్ లిస్ట్ ఉంటుంది ఎవ్రీ బ్యాంక్ ఒక్కొక్క రకమైన చెక్ లిస్ట్ ఉంటుంది ఆ చెక్ లిస్ట్ ని తీసుకొని మా దగ్గర కాంటాక్ట్ లో ఉన్న అన్ని బ్యాంక్స్ లో మేము ఈ ప్రాజెక్ట్ ని అప్రూవ్ చేపిస్తాం ఒక బ్యాంకింగ్ ఉంటుంది ఆ బ్యాంక్ ఏం చేస్తుందంటే వీళ్ళకి ఆ ప్రాజెక్ట్ కి ఫండింగ్ చేస్తున్నాం దాన్ని ప్రాజెక్ట్ ఫండింగ్ అంటాం కరెక్ట్ ఏపీఐ ఫండ్ ఏంటంటే మల్టిపుల్ బ్యాంక్స్ ఈ ప్రాజెక్ట్ అప్రూవ్ అయ్యింది మేము ఈ ప్రాజెక్ట్ అప్రూవ్ అయ్యి ఉన్న దానికి మేము లెండ్ చేస్తామని మళ్ళీ మల్టిపుల్ ప్రైవేట్ బ్యాంక్స్ వస్తాయి ఓకే ఇప్పుడు దానికి ఒక రెఫరెన్స్ నెంబర్ ఇస్తారనమాట ప్రాజెక్ట్ ఫండింగ్ అంటే లెట్ ఇస్ ఎనీ ఎనీ వెల్ నోన్ బ్యాంక్ ఓకే ఆ బ్యాంకు నేను ఈయన ఫైనాన్షియల్స్ చూసి ఈయన స్ట్రెంగ్త్ చూసి ల్యాండ్ లీగలు ప్రాజెక్ట్ ఎంత అవసరము దాన్ని చూసి వాళ్ళు ఇంత ఇంత వాల్యూ మేము లోన్ ఇస్తామంటారు వాల్యూస్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే మనం ఒక పది కోట్లు పెట్టి ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఒక బిల్డరు ఆర్ డెవలపర్ అంటే జాయింట్ వెంచర్ కింద కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అంటే ఆయనకి ఒక్కొక్క బ్యాంక్ వాళ్ళ వాళ్ళ రెస్ట్రిక్షన్స్ ప్రకారంగా మేము మేము ఒక ఎనిమిది కోట్లు ఇస్తాము వాళ్ళు ఎనిమిది కోట్లు సపోర్ట్ చేస్తారు స్టేజ్ వైజ్ వాళ్ళు సపోర్ట్ చేస్తుంటారు కావాల్సిన మెటీరియల్కి ఫండింగ్ అన్ని చేస్తుంటారు వాళ్ళు లేటెస్ట్ స్టార్ట్ వాళ్ళకి కూడా కొన్ని పారామీటర్స్ ఉంటాయి దాని ప్రకారంగానే మనం ముందుకు వెళ్తాం ఓకే సో వాళ్ళకి ఏమవుతుంది అంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవ్వగానే కొత్త కొత్త క్లయింట్స్ వస్తారు మేము కొనడానికి వస్తాం ఇక్కడ కొత్తగా స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవుతున్న టైంలో లో తక్కువ రేట్లు దొరుకుతాయని కొంతమంది ఇన్వెస్టింగ్ ఆలోచనతో లేదంటే కొంతమంది ఎవరో నిజంగా కొనుక్కోవాలి ల్యాండ్ మాకు ఏదో దీంట్లో బాగుంది ఇప్పుడు ప్రెమీసెస్ ఉంది వాళ్ళు ఆ ఏరియాతో కనెక్ట్ అయి ఉంటారు సో మాకు ఇక్కడ ఫ్లాట్ ఉంటే బాగుంటది అనే ఆలోచనతో ఉంటారు సో ఇలాంటి వాళ్ళందరూ ఎంక్వైరీకి వస్తుంటారు ఈ ఎంక్వైరీకి వచ్చే వాళ్ళందరూ ఏ బ్యాంక్ అయితే లెండింగ్ చేసిందో ఆ ప్రాజెక్ట్ మీద వాళ్ళే మొత్తం ఇవ్వడానికి అనేది కొన్ని చిన్న చిన్న రూల్స్ ఉన్నాయి దాంట్లో వాళ్ళు మొత్తం ప్రాజెక్ట్కి ఫండింగ్ చేయలేరు ప్రతి ని వాళ్ళు లోన్ ఇవ్వలేరు వాళ్ళ వాళ్ళ పారామీటర్స్ ప్రకారంగా కొంతమందికి ఇవ్వగలుగుతారు కొంతమందికి ఇవ్వలేరు సో అలా అన్ని మనం ఏంటంటే నా మేము ఒక పది బ్యాంకులు పన్నెండు బ్యాంకులతో ఈ ప్రాజెక్ట్ని అప్రూవ్ చేయిస్తాం లీగల్లీ చేయిస్తాము ఆ ప్రాపర్టీకి వాళ్ళు ఎంత స్క్వేర్ ఫీట్కి ఎంత అమ్ముతున్నారు అన్న రేట్ షీట్ అంటారు ఆ రేట్ షీట్ అన్ని ఇస్తాము సో మేము ఫ్లాట్ అప్రాక్సిమేట్ గా మేము ఐదు వేల ఐదు వందల రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ అమ్ముతున్నాము అనేది లిస్ట్ అనుకోండి ఎగ్జాంపుల్ ఆ లిస్ట్ ప్రకారంగా మనం ఒక ఒక ఫ్లాట్ కి ఇంత కాస్ట్ షీట్ అని ఉంటుంది ఆ కాస్ట్ షీట్ ఎవ్రీ బ్యాంక్ ఇస్తాం ఓకే ఇచ్చినప్పుడు ఇండివిజువల్ క్లైంట్స్ ఉంటారు మీ ఫ్రెండ్ ఎవరో ఉన్నారు ఆయన కొనాలనుకుంటున్నారు మీరు రెఫర్ చేశారు అప్పు చోట ఉందని ఆయన ఎలిజిబిలిటీ ప్రకారంగా ఈ ఏ బ్యాంకులో సెట్ అవుతుంది ఆయన ప్రొఫైల్ అన్నది మేము చూసుకొని ఓ రెండు బ్యాంక్స్ చూస్ చేసుకొని ఆ బ్యాంకులో ప్రాసెస్ చేస్తాం ఈ విధంగా ఇప్పుడిప్పుడు స్టార్ట్ చేసిన డెవలపర్స్కి కానీ బిల్డర్స్కి కానీ వాళ్ళ వాళ్ళకి వాళ్ళ సేల్కి ఈజీ అయ్యేలాగా మేము మల్టిపుల్ బ్యాంక్స్తో ఏపీఎఫ్ చేపిస్తాం వాళ్ళకి ఆ ప్రాజెక్ట్ డెవలప్ చేయడం కోసం ప్రాజెక్ట్ ఫండింగ్ కూడా చేపిస్తాం అనమాట ఇది మేము మేము చేసేది సార్ మాకు మోస్ట్లీ ఆల్మోస్ట్ అన్ని ప్రైవేట్ బ్యాంక్స్ అండ్ నేషనల్ బ్యాంక్స్లో మేము కాంటాక్ట్లో ఉన్నాం అయితే ఇక్కడ నా డౌట్ ఏంటంటే ఎవరన్నా ల్యాండ్ ఉన్నవాళ్ళు అది వెయ్యి రెండు వేల గజాలు ఉన్నవాళ్ళు సో వాళ్ళు ఒక డెవలప్ర్కి అప్రోచ్ అయితే ఫస్ట్ వాళ్ళ ప్రాజెక్ట్ అనేది సక్సెస్ఫుల్ అవుతుందా లేదంటే మీరు ఆ విషయంలో ఏదైనా హెల్ప్ చేసేసి ఒక బ్రోక ఒక యూనో డెవలపర్తో మీరు కనెక్ట్ చేస్తారా ఒకవేళ ఇలాంటిది జరిగింది అనుకోండి ఆ క్లారిటీ ల్యాండ్ క్లారిటీ ఉన్న క్లియర్ టైటిల్ ఉన్న ల్యాండ్ ఓనర్ కానివ్వండి అలాగే ఒక మంచి డిపెండెబుల్ డెవలపర్ కానివ్వండి దొరికారనుకోండి వీళ్ళు టీమ్ అయ్యేసేసి ఒక సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ కోసము ఫండింగ్ ఇప్పించడానికి మేజర్ రోల్ ప్లే చేసేది డిఎంఎస్ అసోసియేట్స్ అంటారు సో డిఎంఎస్ అసోసియేట్స్ వారి దగ్గరికి వెళ్తే వాళ్ళ దగ్గర ఉన్న ప్రతి రిక్వైర్మెంట్ అది ఖచ్చితంగా ఒక ప్రాజెక్ట్ ఫండింగ్ కి తోడ్పడుతుంది అండ్ అప్రూవల్స్ కి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయంటారా అవును సార్ అంటే మేము మేము అనలైజ్ చేస్తాం సార్ డాక్యుమెంట్స్ అన్ని మేము జస్ట్ అలా తీసుకెళ్ళము మాకు వచ్చిన అన్ని డాక్యుమెంట్స్ చూస్తాము మేము ఆర్ ఎక్స్పర్ట్ ఇన్ ఆర్ ఆర్ ఇండస్ట్రీ సో మాకు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి ఏ విధంగా కావాలి ఏ బ్యాంక్ ఎలాంటిది ఆర్ వీళ్ళ దగ్గర ఉన్న బ్యాంక్ ఉన్న డాక్యుమెంట్స్ తో ఏ బ్యాంక్ ఇవ్వగలుగుతుంది సో అది మేము అది మేము అనలైజ్ చేసి ప్రాపర్ ప్లేస్ చేస్తాం సో దట్ మేము నాలుగు బ్యాంకులు తిరిగి ఆర్ నాలుగు ప్లేసెస్ లో డాక్యుమెంట్స్ ఇచ్చి టైం వేస్ట్ అవుతాం చాలా మందికి ఒక్కొక్క ప్రాజెక్ట్ ఫండింగ్ తెచ్చుకోవాలంటే కొంతమందికి నాలుగు నెలలు మూడు నెలలు కూడా పడుతుంది సో దాన్ని మేము వెరీ షార్ట్ టర్మ్ చేస్తాము మేము ప్రాసెస్ మొదలు పెట్టడానికి టైం తీసుకుంటాం కానీ ప్రాసెస్ మొదలైన తర్వాత వెరీ షార్ట్ టర్మ్ లో అయిపోతుంది మరి సో ప్రత్యేకంగా మీరున్నారు కాబట్టి సో వాళ్ళకు ఒక సరైన గైడెన్స్ దొరుకుతుంది కాబట్టి సో ఇది మనకు మీరు అన్నట్టుగా ఒక ఫోర్ మంత్స్ టైం పడుతున్నారు కదా సో దీనికి ఈ ఫోర్ మంత్స్ లో కాకుండా టూ మంత్స్ లో అయ్యే ఛాన్సెస్ ఉండాలి అంటే అన్ని ఎన్ని మల్టిపుల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఒక లిస్ట్ చెక్ లిస్ట్ అనేది ఎంత క్లారిటీగా ఉండాలంటారు లేదంటే మీతో కాంటాక్ట్ చేయమంటారా సార్ మాతో ఒకసారి కాంటాక్ట్ చేస్తే ల్యాండ్ లాడ్స్ అయి ఉండొచ్చు ఆర్ డెవలపర్స్ అయి ఉండొచ్చు రీసెంట్ గా స్టార్ట్ చేసిన డెవలపర్స్ అయి ఉండొచ్చు మా దగ్గర లిస్ట్ ఆఫ్ ల్యాండ్స్ ఉన్నాయండి మా దగ్గర ఆల్రెడీ కొంతమంది డెవలపర్స్ ఉన్నారు ల్యాండ్ లాడ్స్ ఉన్నారు కొలాబరేట్ దెమ్ ఓకే మేమేం చేస్తాం అంటే ల్యాండ్ లార్డ్ వచ్చారనుకోండి వాళ్ళ లీగల్ ఏముంది మేము ఫస్ట్ లీగల్ స్క్రూటినీ చేయిస్తాం అది ప్రాపర్ గా ఉంది అది ఎంత బడ్జెట్ లో అనుకుంటున్నారు బిల్డర్ ఉన్నారా మన దగ్గర ఆ లో ఉన్న బిల్డర్ తోనే కాంటాక్ట్ చేస్తాం ఒక ఇద్దరునో ముగ్గురునో బిల్డర్లని కాంటాక్ట్ చేసి ఎవరు ఇష్టపడుతున్నారు ఇలాంటి కొలాబరేషన్ ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని ఓకే అయిన తర్వాత వాళ్ళు ఓకే అనుకున్న తర్వాత వాళ్ళు డెవలప్మెంట్ అగ్రిమెంట్ అయిన తర్వాత రిక్వైర్డ్ అన్ని పర్మిషన్స్ దాంట్లో డెవలప్ చేయడానికి పర్మిషన్స్ ఏమేమి కావాలి అవన్నీ చూసిన తర్వాత బ్యాంక్స్ అప్రోచ్ అవుతాం ఏ బ్యాంక్ వెళ్తుంది ఓకే ఇవన్నీ చేస్తూ పేర్ల గా ఏ బ్యాంక్ లో అవుట్ అవుతుంది అలా మేము మూడు బ్యాంకులు కూడా లిస్ట్ అవుట్ చేసి పెట్టుకుంటాం అండి సో ఇందులో మనకి లైక్ హెచ్ఎండిఏ జిహెచ్ఎంసి లిమిట్స్ లో ఉన్న ప్రాజెక్ట్స్ కూడా మీరు చేస్తారండి ముఖ్యంగా ఎలాంటి కైండ్ ఆఫ్ లైక్ యూనో ఇప్పుడు కరీంనగర్ ఉంది ఆర్ వరంగల్ ఉంది మన టియర్ టూ టియర్ త్రీ సిటీస్ ఉన్నాయి మనకు మెయిన్ సిటీలో కంపల్సరీగా మరి ఇది మున్సిపల్ ఏరియాస్ లో సిటీలో ఉండే కండిషన్స్ ఏంటి అండ్ టియర్ టూ టియర్ త్రీ లో కండిషన్స్ ఏముంటాయి సార్ ఒక్కొక్క ఒక్కొక్క మున్సిపాలిటీకి ఒక్కొక్క లిమిటేషన్స్ ఉంటుందండి అండ్ దాని ప్రకారంగా ఆ లొకల్ ఆ లొకేషన్ కి సంబంధించిన టర్మ్స్ ఉంటాయి ఓకే ఆ టర్మ్స్ ప్రకారంగా మనం టియర్ వన్ టియర్ టూ టియర్ త్రీ సిటీస్ ని మనం అకామిడేట్ చేస్తాం వండర్ఫుల్ అందరిని అకామిడేట్ చేస్తాము ఆ లొకేషన్ బిల్డర్స్ ని అకామిడేట్ చేస్తాం ల్యాండ్ లార్డ్స్ ని అకామిడేట్ చేస్తాం సో ఇలాంటివన్నీ మనకు ఎవరన్నా ల్యాండ్ ఉన్న వాళ్ళు లైక్ టియర్ త్రీ టియర్ టూ ఆర్ ఈవెన్ టియర్ వన్ వీళ్ళు ల్యాండ్ ఉన్న వాళ్ళు మీకు డైరెక్ట్ గా అప్రోచ్ అవ్వచ్చా సో దానికి ఎలాంటి కైండ్ ఆఫ్ ప్రొసీజర్ ఉంటుంది మిమ్మల్ని ఎలా టచ్ లో రావచ్చు సార్ మేము ఎవరీ డే ఫ్రమ్ టెన్ ఓ క్లాక్ టు సిక్స్ ఓ క్లాక్ ఇన్ ది ఈవినింగ్ ఓకే ఈ టైంలో లో మేము అవైలబుల్ ఉంటాము ఓకే మేము మా కాంటాక్ట్ డీటెయిల్స్ క్రోల్ అవుతున్నాయి సో ఈ డీటెయిల్స్ కి మీరు కాంటాక్ట్ చేస్తే ఓకే మనం మేము స్పెసిఫిక్ గా చూసుకున్న టైమింగ్ మనం మాట్లాడుకున్నాం అపాయింట్మెంట్ ఇద్దరికి కలిసిన టైంలో లో కూర్చొని డిస్కస్ చేయొచ్చు ల్యాండ్ లార్డ్స్ రావచ్చు ఇప్పుడు స్టార్ట్ చేసిన డెవలపర్స్ రావచ్చు మా దగ్గర ల్యాండ్ బ్యాంక్ ఉంది అండ్ ది డెవలపర్స్ కూడా ఉన్నారు సో ఎవరైనా వాళ్ళ దగ్గర ఆల్రెడీ ల్యాండ్ లార్డ్స్ ఉంటారు డెవలపర్ ఉంటారు కానీ వాళ్ళకి ఫుల్ ఎక్స్పీరియన్స్ కొద్ది పెద్ద ప్రాజెక్ట్ తీసుకుని ఉంటారు ఫండింగ్ కోసం ఫండింగ్ కోసం ఇంకొక మా దగ్గర ఇంకొక చిన్న డెవలపర్ ఉంటారు వాళ్ళ దగ్గర ఫండ్ అవైలబుల్ ఉంటుంది బెస్ట్ ప్రాజెక్ట్ కోసం ఈ ఇద్దరు బెల్డర్స్ ని కూడా మేము జాయింట్ వెంచర్ కింద వర్క్ చేయొచ్చు వండర్ఫుల్ ఒక రైట్ కైండ్ ఆఫ్ మ్యాచ్ మేకింగ్ ఈ రియలీ పాసిబుల్ డిఎంఎస్ అసోసియేట్స్ సో మీరు చూసారు ఈ మాటని మీరు గమనించారు ఇంకా విన్న తర్వాత మీరు నెక్స్ట్ చేయాల్సిందల్లా ఇమ్మీడియట్గా మీ ప్రాజెక్టు క్లిక్ అవ్వడానికి సక్సెస్ఫుల్గా లాంచ్ చేయడానికి ల్యాండ్ బ్యాంక్ ఉందా లేదా మీరు ఒక ప్రొఫెషనల్ బిల్డరా సో మీరు ఎలాంటి కైండ్ ఆఫ్ కొలాబరేషన్ కోరుకుంటున్నారు డిఎంఎస్ అసోసియేట్స్ ఎలాంటి కైండ్ ఆఫ్ సర్వీసెస్ కోరుకుంటున్నారు దానికి ఖచ్చితంగా స్క్రీన్ పనే కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి నెంబర్ బిజీగా ఉండొచ్చు ఒక్కొక్కసారి వాట్సాప్ మెసేజ్ పెట్టమని చెప్తాను మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ కూడా టెక్స్ట్ రూపంలో లేదా వాయిస్ మెసేజ్లో పెట్టండి తప్పకుండా డిఎంఎస్ అసోసియేట్స్ టీం వారందరూ కూడా మీకు పూర్తి సహాయం అందజేస్తారు Thank you very much, sir. Thank you, sir.